హలో గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. ఇప్పుడే లేచిన, స్నానం అయితే చేసిన అండ్ హెల్త్ వచ్చేసి పర్ఫెక్ట్. ఒక దగ్గు మాత్రమే ఉంది, సర్ది జ్వరం అన్ని పోయినాయి. నేను లేవగానే వచ్చి ముందుగానే వస్తున్నా ముంగట. హేమేంద్ర, సో ప్రజెంట్ వచ్చేసి కిందికి వెళ్తున్నా, చాయ్ తాగుదాం. ఆ తర్వాత కొద్దిగా వర్క్ అవుతుంది. మొన్న థర్డ్ యాక్ట్ కంప్లీట్ చేసినాం కదా, అదే వీడియో ఎడిటింగ్ చేస్తున్నా. అదైతే కంప్లీట్ చేద్దాం. That you're doing fine, cause you got me. I don't wanna break your little bubble, but you gotta wake up to reality. Cause I can see your eyes. One more thing, ఏంటంటే గైస్, అందరికి హ్యాపీ రక్షాబంధన్. ఈ రోజు అంటారు కొందరు, రేపు కొందరు రేపు అంటారు. మరి యాక్చువల్ ఎప్పుడు అనేది ఎవరు తెలియదు. ఈరోజు రక్షాబంధన్ కాబట్టి కిట్టు నరేందర్ లేట్ అయితే వస్తామన్నారు అనమాట. అండ్ మనకైతే ఈసారి ఫెస్టివల్ ఉండదు, మీకు అందరికి ఆల్రెడీ తెలిసిందే. అండ్ మతిన్ ఒక్కడే వచ్చింది అనుకుంటా. మతిన్ నరేందర్ వచ్చాను. ఏ జింగ, రక్షాబంధన అంటే రేపా? ఇయ్యాల కాదా, ఇయ్యాలంటారు కదా. మరి ఇది సిస్టమ్ ఏందో ఏమో అర్థమైతే లేదు. కొన్ని జాగాలో ఇయ్యాల, కొన్ని జాగాలో రేపు. సో ఇవన్నీ రానని చెప్పిండు, లేట్ అయితే అన్నాడు, మళ్ళీ వాళ్ళు వచ్చాడు. మతిన్ ఏడి లేట్ అవుతుంది, లేట్ అవుతుంది అన్న. రెండింటికి రమ్మన్న పేరుగా. సో మన కంప్యూటర్ చూడవచ్చు ఎట్లా అయిపోయిందో. టేబుల్ మొత్తం చెత్త చెత్త. ఫస్ట్ అంతా క్లీన్ చేసి తర్వాత పని మీద అయితే వస్తున్నాం. ఇగో పర్ఫెక్ట్. ఇప్పుడు హెల్త్ దగ్గు ఒకటే ఉన్నది. జింగిడి తెచ్చిన సమోసాలకు సుక్కలు సుక్కలు కావాలి. స్టూడియో మొత్తం అన్నీ ఆర్టిఫిషియల్ చెట్లు ఉన్నాయి కదా, నేను ఆల్రెడీ మీకు చాలాసార్లు చెప్తున్నా, ఇది ఒక్కటే మనకు రియల్ చెట్ అన్నమాట. ఇది అందుకే నా టేబుల్ పైన పెట్టుకుంటా. ఇది కొద్దిగా డల్ అయిపోయింది, ఎండకు పెట్టక షాంగ్ రోజు అవుతుంది. అందుకోసం కొద్దిసేపు ఎండలో పెట్టినా, వాటర్ చేంజ్ చేసి ఎండలో అయితే పెట్టినా. చెట్లు మత్తుకున్నాయి. ఇవన్నీ డమ్మీయే. ఇది కూడా డమ్మీయే. క్రెడిట్ కార్డ్తోని మన ఛానల్కి సంబంధించిన మ్యూజిక్ సబ్స్క్రిప్షన్ కావచ్చు, దాంతోపాటుగా ప్రీమియర్ ప్రో, ఫోటోషాప్, ఆఫ్టర్ ఎఫెక్ట్స్, ఈ అప్లికేషన్స్ అన్నిటికి సంబంధించిన సబ్స్క్రిప్షన్ కావచ్చు నడిచినాయి. బట్ ఏమైందేమో అన్ఫార్చునేట్లీ రాత్రి వచ్చేసి అన్ని క్యాన్సిల్ అయిపోయాయి. డిక్లైన్ 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 అని చెప్పేసి అదే చెక్ చేస్తున్నాను ఇప్పుడు. యో ఇట్లా అయితే వచ్చింది మన మ్యూజిక్ దాంట్లో. నెక్స్ట్ సేమ్ ఇట్లానే అడోబీ క్రియేటివ్ అది ఉంటుంది కదా, దాంట్లో కూడా వచ్చిందనమాట. బట్ అడోబీ వచ్చేసి నేనైతే అప్డేట్ చేయించేసిన, పేమెంట్ చేసేసిన. ఇది వచ్చేసి ఇది కూడా అప్డేట్ అయిపోయింది. మనకు మంత్లీ 2500 అడోబీ దానికి పోతాయి అన్ని అప్లికేషన్స్ కలిపి. అండ్ దీనికి సపరేట్గా $25 అంటే ఎంత, అండ్ మీరు అంత 2000 అనుకోరు ఇక, అంటే 4500 రూపీస్ మంత్లీ మనం ఈ అప్లికేషన్స్ని యూజ్ చేయడానికే కడతాం, పేమెంట్ చేస్తాము. అయ్యా దీన్ని బట్టి మేము అర్థం చేసుకోవచ్చు మనకు ఎక్స్ట్రా ఎంత ఖర్చు ఉంటుంది ఏంటని. గైస్, మేము కార్లో ఎందుకున్నామంటే ఇప్పటి వరకు స్నేక్ వీడియో తీసినట్టేమి, అక్కడ ఏం కనబడిపోయేసరికి వేరే లొకేషన్కి వెళ్తున్నాం. పాములు పట్టా పోతాను. పాములు ఏదైనా ఉన్నది కదా అన్న పుట్ట. పోతున్నాం నరేందర్ పాములు పట్ట పాములు. సో మేమైతే పుట్ట కోసం అయితే లింకుతున్నాం. Won't stop for traffic lights. అలా వేరే లొకేషన్కి అయితే వచ్చాం. పాములకాయని వస్తే కోతులు కనిపిస్తున్నాయి. Falling down, I will keep on searching for my highs. You can say I lost my mind, I will keep on holding my head high. Even if the sky is falling down. వచ్చిందా? వచ్చింది. చెప్పు. చాలాసేపు వెతికిన తర్వాత
ఏమీ కనబడలేదు. ఉంది ఒక కప్ప కనబడ్డది, పెద్ద కప్ప కప్ప కనబడ్డ. నాడు ఎక్కు జింగ, వేరే లొకేషన్కి అయితే పోతున్నాం. అది పని సరే, కానీ కనపడితే వెళ్ళాలి. ఇప్పుడే ఎక్స్పెరిమెంట్ అయితే అయిపోయింది, మళ్ళా బ్యాక్ టు థ్రెడ్ ఆర్ట్ లొకేషన్. ఇప్పుడు చుట్టబోతున్నాం. అట్లా క్లారిటీగా If I let figure out where the road goes. Kendo banda aviation mata pola chudu unda ammata pustu unda enna vaipa kada peddu ammata pustam kavala. థ్రెడ్ ఆర్ట్ వచ్చేసి గాయస్ విప్పడం అయితే కంప్లీట్ అయిపోయింది. 154 కాడ వేసినాం, 154 కాడ తీసేసినాం, సో థ్రెడ్ ఆర్ట్ వచ్చేసి కంప్లీట్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఇంకొకళ్ళు తయారు చేస్తున్నాము, ఎవరిదో కామెంట్ చేయరు, గెస్ చేయరు. నడిముక్కైంది మన అందరికి. అయితే గాయస్ గ్యాస్ అయిపోయింది అనమాట, ఎల్పిజి. సో ఎల్పిజి నింపేయడానికి సిద్దిపేటకి అయితే వచ్చినాము, ఫ్లైఓవర్ ఎక్కినాం ఇక్కడ. మీరు చూడవచ్చు ఎత్తున లొకేషన్. సో ఇంటి బయట సపరేగా పోక కేఎఫ్సీకి అయితే వచ్చినాం, చికెన్ తిననీకి. తీసుకున్నా మన ఆర్డర్ అయితే వచ్చేసింది, ఇక ఉమ్మదాం. ఇప్పుడే గాయస్ మన ఎక్స్పెరిమెంట్ వీడియో వచ్చేసి ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. దానికి సంబంధించిన థంబ్నెయిల్ అయితే తయారు చేస్తున్నా. టైం వచ్చేసి మీరు చూడొచ్చు 12:54 అయితే అవుతుంది. సో ఇప్పుడు మనం మెయిన్ వీడియోని అప్లోడ్ చేసి ఆ తర్వాత బ్లాగ్ వీడియో ఎడిటింగ్ చేసి దాన్ని అయితే అప్లోడ్ చేయాలి. సో ఫైనల్లీ గాయస్ ఇది ఈరోజు బ్లాగ్. ఐ హోప్ మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు ఇంకో కొత్త వ్లాగ్ కలుద్దాం, అప్పటి వరకు టేక్ కేర్, బై బై.